చేస్తున్నాం మేడం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇది చేసిన తర్వాత వీళ్ళకు రెవెన్యూ దగ్గర అయితేనే వీళ్ళకు కట్టుకోవడానికి, ఇక్కడ ఒక పుల్లా తీసిన ఫారెస్ట్ నుండి వీళ్ళు అడవి బిడ్డలే, పుల్లా తీసి వాడు తీసుకొని ఊర్లోకి పోయి అమ్ముకోవాలనుకున్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుపడతారు. అది మీరు వస్తున్న శుభ సందర్భమే అనుకుంటా కావచ్చు. ఈ రోజే ప్రొసీడింగ్ వచ్చింది, TV9 ద్వారానే మేము ఆ ప్రొసీడింగ్ కూడా మీకు చూపిస్తా ఉన్నాం. గతంలో లాగా కాసులకు ఆకృతి పడి మా గవర్నమెంట్ కాదు, మాది ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడలేని ప్రజల పక్షాన నిలబడే గవర్నమెంట్ మాది, మా ఎమ్మెల్యే గారది. వీరి పక్షాన గవర్నమెంట్ నుండి 2 BHK హౌసెస్ శాంక్షన్ ఇస్తున్నట్టు కలెక్టర్ గారు ఇచ్చిన ధృవపత్రాలను TV9 ద్వారానే మేము చూపిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు వచ్చిన వేళ విశేషం కావచ్చు. బువ్వ కోసం బతికే తొవ్వ కోసం ఆగమవుతున్న నిర్వాసితులకు ప్రజాప్రతినిధులు ఏం సమాధానం చెప్తారు? కండ్లకుంట గుండె ఘోషను అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దృష్టికి తీసుకువెళ్ళింది TV9 అనగనగా ఒక ఊరు బృందం. డిండి ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో నిర్వాసితులుగా అమ్రాబాద్ మండలం, ప్రస్తుతం పదరా మండలంలో ఉన్నటువంటి కండ్లకుంట గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి 40 కుటుంబాలకు సంబంధించి ఇండ్ల మంజూరు కార్యక్రమం ఏదైతే ఉందో, నిజంగా ఈ కార్యక్రమం నాకు చాలా సంతృప్తినిచ్చింది. 40 సంవత్సరాల క్రితం నిర్వాసితులైనటువంటి వారిని గత ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగా, పట్టించుకోకపోవడమే కాకుండా వారిని అడవిలో చేర్చి ఒకసారి కూడా వారి గూడెంకు సందర్శనకు కూడా వెళ్ళినటువంటి కలెక్టర్లను చూసినాం, అడవులను చూసినాం, అధికారులను చూసినాం, అదే మాదిరిగా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులను కూడా చూసినాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం యొక్క ఇబ్బందులను గుర్తెరిగిన నేను అక్కడికి చాలాసార్లు